आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। माना बोईपल्ली पुलिस वो बोईपल्ली क्राइम टीम अंडर इंस्पेक्टर गार आध्र्यन इंस्पेक्टर लक्ष्मण गार डी सरदार नायक वार आध्र्यन सेल फोन दंगल गैंग ने बस्तर दी वारी मन दी मूल 31 ఆగస్టు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి. దేవేంద్ర కుమార్ శర్మ అని చెప్పి ఆయన ఆటోలో ప్రయాణం చేయడానికి బోయిన్పల్లి నుంచి కొంపలు వెళ్ళడానికి ఒక ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి వెళ్ళబోతుంటే సరే అతను మధ్యలో కూర్చున్నాడు వేరే ప్యాసింజర్స్ షేర్ ఆటోలాగా. అందులో ఆ ఒత్తిడి ఆ తోపులాటలో ఇరుకులో మొత్తం మీద అతనికి ఫోను మిస్ అయింది. విషయం దాన్ని గమనించి పట్టుకోపోతుంటే ఒకడు తీసి దిగి పరిగెట్టిపోయాడు. తర్వాత ప్రయత్నం చేశాడు. ఆ రోజు అతను పట్టుకోవడానికి సాధ్యం కాలేదు. అంతలో అదే రోజు ఆ క్యాండిడేట్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఆ శర్మ అన్న వ్యక్తి దేవేంద్ర కుమార్ శర్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఇలా ఆటోలో ప్రయాణం చేస్తుంటే దొంగతనం జరిగిందని. దాని మీద ఇన్స్పెక్టర్ గారు, డిఐ సర్దార్ నాయక్ గారు, వారి క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా ఆ కెమెరాలు కావచ్చు ఇతరత్ర అనేక రకాల మనకి సాంకేతికంగా ఏ వనరులు అయితే అందుబాటులో ఉన్నాయి అవన్నీ పరిశీలించిన తర్వాత వారికి ఒక క్లూ దొరికింది. ఆ క్లూ ఆధారంగా మన అక్యూజ్డ్ ఇప్పుడు మీరు చూసిన అక్యూజ్డ్ని వారు పట్టుకుని ఆ సమాచారం సేకరించారు. దాని ఆధారంగా ఇదే టైప్ ఆఫ్ సిమిలర్ అఫెన్సెస్ సిటీలో చాలా చోట్ల జరిగినాయి. అంటే మనకి ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం బోయిన్పల్లి కేసులో ఆ కేసు కట్టారు. అది కాకుండా మాదాపూర్, తర్వాత గచ్చిబౌలి, బంజారాహిల్స్, తిరుమలగిరి, సారీ పంజాగుట్ట, ఈ 5 పోలీస్ స్టేషన్లో ఇదే టైప్ ఆఫ్ అఫెన్సెస్ తోటి ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. సో వాటిలో ఉన్న డేటా అంటే ఆధారాలు ఇవన్నీ పరిశీలించడం మీద మనకి ఒక సమాచారం వచ్చింది. దాని మీద వర్కౌట్ చేశారు క్రైమ్ స్టాఫ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఆధ్వర్యంలో. అందులో మనకి తెలిసింది ఏమంటే ఏమన్నా ఒకడు మొహమ్మద్ రియాజ్ ఈయన అబ్స్కాండింగ్ ఉన్నాడు, ఐజాజ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఒక సెల్ ఫోన్ గ్యాంగ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు సయ్యద్ సాజిద్ అని చెప్పి, ఈయన బహదూర్పూర్ ఏరియాలో ఉంటాడు. అతను 3 గ్యాంగ్స్ తోటి కలిసి వసీం వాడు అప్స్కాండింగ్ ఉన్నాడు మన దగ్గర, మహమ్మద్ ఎల్ఎస్ మోడల్ ఇతను కూడా అప్స్కాండింగ్ ఉన్నాడు, మహమ్మద్ ఆమెర్ వీడు, ఈ 3 కలిసి దొంగతనాలు చేస్తారు ఫోన్లు చేస్తూ. ఈ ఆర్గనైజర్ ఎవడైతే ఉన్నాడో మన ఏజాజ్, ఏజాజ్కి అప్ప వేస్తారు మన దొంగతనం చేసిన ఫోన్లు. ఏత్రి ఏమో ఆటో ఓనర్. ఇప్పుడు ఇందులో 19 ఫోన్లతో సహా ఒక ఆటో కూడా స్వాధీనం చేసుకున్నాం. అది టీఆర్ నెంబర్ మంచి ఆల్మోస్ట్ మంచి ఆటో ఉన్నాయి, కొత్త ఆటో. ఆ ఆటో ఓనరు సయ్యద్ సాజిద్ వీడు సాజిద్ అంటే ఫోన్ యొక్క విలువను బట్టి రోజుకి యావరేజ్గా 5 ఫోన్లు దొంగతనం చేసుకొచ్చి రా ఇవ్వాలి. ఆటోని వాడుకున్నందుకు ఆటో డ్రైవర్కి డ్రైవర్ కమ్ ఓనర్ ఒక్కొక్కసారి ఆర్గనైజర్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అతనికి 3000 రూపాయలు రోజుకి ఇస్తాడనమాట. ప్లస్ 5 ఫోన్లు దొంగతనం చేసుకొచ్చి అప్పగిస్తే ఒక్కొక్కడికి 600 700 బేసింగ్ అంది వాల్యూ ఫోన్ యొక్క విలువను బట్టి కొంచెం 600 700 అట్లా వీళ్ళకి ఇస్తాడనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే మనకి టార్గెటెడ్ విక్టిమ్స్ ఉంటారో ఆ ఏరియాలో బస్ స్టాప్ దగ్గర ఉంటారు. సపోజ్ ఇక్కడ బోయిన్పల్లి ఉన్నాడు కొంపల్లి సైడ్, కొంపల్లి అంటూ అంటూ ఉంటారనమాట. షేర్ ఆటోలు ఎలా పిలుస్తూ ఉంటారు అదే విధంగా. కానీ ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళందరూ ప్యాసింజర్స్ అనుకుంటారు. కానీ ఉన్న గ్యాంగ్ మాత్రం ఆటోలు 6 5 అంతా కలిపే ఉంటారు. వీడు ఒక్కడనే ఎక్కించుకుంటారు. ఆ ఒక్కడనే ఏంటంటే మధ్యలో కూర్చోబెట్టుకుంటారు, అటు ఇద్దరు ఇటు ఇద్దరు లేదా ఇట్లా టైట్గా ఇరుకు కూర్చోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఒత్తిడి ఏం జరుగుతుందో తెలియదు. వీడు బాగా తోపులాటలో సీటు కోసం అందులో కంఫర్టబుల్గా కూర్చోవడానికి మన దృష్టి అంతా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, వెనకాల జేబులోంచి కావచ్చు లేదా వాళ్ళ బ్యాగ్లోంచి కావచ్చు మన దృష్టి మళ్ళించి, ప్యాసింజర్ దృష్టి మళ్ళించి ఆ ఫోన్లు లేదా ఇతరులతో పాసులు కాల్ చేస్తారు. మనకు ఉన్న సమాచారం ఫోన్లు, వీళ్ళు మెయిన్ టార్గెట్ ఫోన్స్. ఆ విధంగా మొన్న ఈ కంప్లైంట్ బోయిన్పల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆ విధంగానే అతను దొంగతనం చేస్తే గమనించాడు. గమనించకపోతే అతను దిగిపోతాడు ప్యాసింజర్ లాగా. కానీ ఎవరైతే ప్యాసింజర్ ఆటోలో ప్రయాణం చేస్తాడో ఆయన తాను ఒక్కడే ప్యాసింజర్ అని ఇతరులు కూడా ప్యాసింజర్స్ అనుకుంటాడు. కానీ ఇతరులు అందరూ కూడా డ్రైవర్తో సహా అందరూ కూడా ఒక గ్యాంగ్ సభ్యులు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఆ చోటు కోసం గింజుకున్నట్టు తోసుకున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిలో ఇతను కాన్సన్ట్రేషన్ అంతా వేరే దాని మీద ఉంటుంది, మనం కంఫర్టబుల్గా కూర్చోవడం లేదా చేతిలో ఉన్న బ్యాగ్ను ఏదో కాపాడుకోవడం మీద ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు జేబులో ఫోన్లు అయితే దొంగతనం చేస్తారు. ఈ విధంగా మన దగ్గర
ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫై నోటెడ్ గా అంటే కంప్లైంట్స్ నమోదైనవి 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్లస్ గోయంపల్లితో కలిపి ఈ 5 కాకుండా 19 ఫోన్లు ఓవరాల్ గా వీళ్ళ దగ్గర నుంచి ఈ దొంగతనం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్గనైజర్ జగదీష్ మార్కెట్ ట్రావెల్స్లో ప్లస్ కొన్ని ఓఎల్ఎక్స్తో ఆఫర్ పెట్టారనమాట. ఓఎల్ఎక్స్లో వచ్చిన ఎవడైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి ద్వారా కూడా కొనుక్కుంటారు. ఆ విధంగా 19 ఫోన్లు ఇప్పుడు మన పోలీసు వారు బోయినపల్లి పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ 19 ఫోన్లలో 5 మాత్రం ఐఎంఈ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఉంది. మిగతా 15 కూడా మనం ఐఎంఈ నెంబర్ ఆధారంగా ఆ పోగొట్టుకున్న వ్యక్తిని ట్రేస్ చేసి వాళ్ళకి స్వాధీనం చేయడం జరుగుతుంది త్రూ ప్రాపర్ మోడ్ అంటే చట్టబద్ధంగా. ఈ ఆటో మాత్రం ఈ క్రైమ్కి వాడిన ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సేమ్ టైం నలుగురు ఇద్దరు రిసీవర్లు ఇద్దరు దొంగతనం చేసిన వాడిని మొత్తం ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆటోమేటిక్